జిల్లా కోవూరు మండలం పడుకుపాడు రైల్వే స్టేషన్ వద్ద వెడల్పు చేస్తున్న రైల్వే యార్డును ఏడీఆర్ఎం శ్రీనివాసరావు రైల్వే అధికారులతో కలిసి పరిశీలించారు. పనులు ఎలా జరుగుతున్నాయని పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డీసీఎం రైల్వే అధికారులు చౌదరి పెట్రోల్ బంక్ రవికుమార్ ఉన్నారు. మేము ఇక్కడ నేను ఎంవీఆర్ మా చౌదరి బేరస్సు ఎంవీఆర్ ట్రాన్స్పోర్ట్ ఇద్దరం కలిసి దాదాపు 87 నుంచి ఇక్కడ క్లీనింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఏజెన్సీగా ఈ గూడ్షీట్లో మేము వర్క్ చేస్తున్నాం. వర్క్ చేస్తున్నాం అంటే కాంట్రాక్టర్గా వర్క్ చేస్తున్నాం. సో ఇక్కడ మేము గత అప్పటి నుంచి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. గూడ్షీట్లో మాకు ఎక్కడ కనీస సౌకర్యాలు కూడా ఏమి లేకుండా బాగా ఇబ్బంది పడుతున్నాం. ఈ మధ్య ఈ లైన్ ఎక్స్టెన్షన్లో ఇంకో లైన్ ఎక్స్ట్రా లైన్ వేసిన తర్వాత ఇక్కడ ఈ పోల్స్ పెట్టేసి మొత్తం పోల్స్ దాదాపు 16 పోల్స్ పెట్టారు యార్డ్ మొత్తం మీద. ఆ పోల్స్ పెట్టిన తర్వాత ఏమవుతుందంటే మాకు ఇక్కడ వ్యాగన్ పెట్టిన తర్వాత లారీ ఒకటి పెడితే క్రాస్గా లారీ కానీ ఒకటి పెడితే ఇంకో లారీ పోయేదానికి ఫ్రీ మూమెంట్ లేదు. ఆ మూమెంట్ లేని దానివల్ల ఏం చేస్తారంటే మన 11వ తారీఖున మాకు నాగార్జునపట్ల వేసు రైల్వే రేక్ వచ్చింది. నాగార్జునపట్ల రైల్వే రేక్ వచ్చి మంచి వర్షంలో ఇక్కడ పెట్టారు పక్క. మేము గతంలో కూడా ఒక రెకమెండేషన్ ఇచ్చినాం సార్, ఈ పక్క అప్ సైడు మేము చేయలేకపోతున్నాము, మీరు ఆ పోల్స్ కట్టిన దానివల్ల వెహికల్ మూమెంట్ లేదు, ప్లస్ మాకు అప్రోచ్ రోడ్స్ కూడా కరెక్ట్ అయ్యలేవు అని చెప్పని చాలాసార్లు చెప్పి ఓవరాల్గా చెప్పి మనం రిటర్న్గా కూడా కంప్లైంట్ ఇచ్చినాం. ఈవెన్తో మేము కంప్లైంట్ ఇచ్చినా కానీ ఆ కంప్లైంట్ పట్టించుకోకుండా మొన్న ఫోర్స్లీ మా వ్యాగన్ ఇక్కడ ఈ పక్క పెట్టారు. సో పెట్టిన తర్వాత మేము ఒకటే అడిగాము సార్, ఇక్కడ మీరు వ్యాగన్ పెట్టారు డ్యామరేజ్ ఏమైనా మాకేమైనా తగ్గించేది చేస్తారా? మీరు డ్యామరేజ్ అయితే మాకు లక్షలు వేస్తున్నారు, మేము ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? మాకు వసతులు లేకుండా మేము ఈ పక్క చేయలేమని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు వాళ్ళు కూడా గట్టిగా మొండిపడితే మీరు చేయాల్సిందే అని చెప్పన్నారు. అట్లా ఆ రోజు నైట్కి ఒక డెసిషన్ తీసుకొని రైల్వే వాళ్ళు ఆ పక్క మా వ్యాగన్ ఆ పక్క పెట్టారు. పెట్టిన తర్వాత మేము ఇచ్చిన ఆ కంప్లైంట్ మూలన ఈరోజు రైల్వే ఆఫీసర్లు మొత్తం టీం అంతా ఈ పడుపాడు యార్డ్కి రావడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి ఈ పక్క మేము ఇంకా వ్యాగన్స్ రిపేర్ చేసేదాకా వ్యాగన్స్ ఎవరు కూడా ప్లేస్మెంట్ చేయమని చెప్పని మాకు హామీ ఇచ్చారు. అది సంతోషం. మా యొక్క సమస్యలు విని స్పందించి వాళ్ళు వెంటనే వచ్చి ఇక్కడ మాకు మా సమస్యలను క్లియర్ చేస్తామని చెప్పని మమ్మల్ని దగ్గర పెట్టుకొని మీకు ఎట్టు కావాలా ఇంకో రోడ్డు వేస్తాము, 15 మీటర్ల దాకా సిమెంట్ రోడ్ వేసి అప్రోచ్ రోడ్స్ కూడా మీకు సిమెంట్ రోడ్ వేసి బాగా నీట్గా మీకు ఏ ఇబ్బంది లేకుండా చేస్తాము, మర్చెంట్ రూమ్ కూడా మీకు కట్టిస్తామని చెప్పని వాళ్ళు మాకు హామీ ఇచ్చారు. సో ఈ హామీకి వాళ్ళకి నేను ధన్యవాదాలు, మా కాంట్రాక్టర్ అసోసియేషన్ తరఫున వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ ఆ పక్క కూడా మాకు వ్యాగన్ ప్లేస్మెంట్ ఇచ్చినా కానీ మొత్తం రోడ్ సరిగా లేవు, రైనీ సీజన్ వస్తే బాగా మురికిపోపంలాగా ఉంటాయి ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా మాకు సరిచేసి వ్యాగన్ మూమెంట్ ఫ్రీ మూమెంట్గా చేస్తూ ఉన్నారు.